Best health packages up to 80% discount. Thirumalar Diagnostics. హాయ్ అండి నమస్తే నేను చాలామంది వ్యూవర్స్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారండి కూడా జవాబులు చెప్పడానికి కోసం ఈ త్రీ ట్వంటీ వన్ ఎపిసోడ్ మీకోసమే అండి ఇప్పుడు ఫస్ట్ సక్సెస్ఫుల్గా త్రీ ట్వంటీ ఎపిసోడ్స్ అనేది కంప్లీట్ చేయడం జరిగిందండి మనీ అట్రాక్షన్ సిరీస్ పైన సో ఈ త్రీ ట్వంటీ వన్ ఎపిసోడ్ మీద చాలామంది నేను అడుగుతున్నటువంటి విషయం సార్ రోజువారి జీవితంలో రోజువారి దినచర్యలో మనకు చాలా రకాలైనటువంటి ఇష్యూస్ వస్తున్నాయి ప్రధానమైనటువంటి ఏంటండి మనీకి సంబంధించింది ఏదైనా ఒక రెమెడీ చెప్పండి ఎస్పెషల్లీ ఉదయం మనం చేయాల్సింది ఏ పని చేయడం వల్ల మనీని ఇంకా ఫాస్ట్గా మనం అట్లా అట్రాక్షన్ చేసుకోవాలో ఓకే ఈ వీడియోలో మనం చేద్దాం చూద్దామండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తామంటే ఫస్ట్ మనం ఎలాగో మనం మార్నింగ్ లేవగానే మనం వాటర్ తాగుతాం కదండి వాటర్తో ఏదైతే మీరు అఫిర్మేషన్ చేస్తారో అది డబల్ ఇంపాక్ట్ మామూలు చేసిన దానికి వాటర్తో చేసిన దానికి డబల్ ఇంపాక్ట్ ఉంటుందండి సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ వాటర్ ఉంది కదండి ఈ వాటర్ తీసుకొని మామూలుగా ఓకే ఒక గ్లాస్లో గాజు గ్లాస్లో చేస్తే ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది లేదా మామూలు కూడా చేసుకోవచ్చండి బట్ ఈ గ్లాజు గ్లాస్ తీసుకొనేసి ఒక థర్టీ సెకండ్స్ అంటే ఒక అర నిమిషం పాటు ఏంటంటే పట్టుకోవాలండి ఇలా పట్టుకోవాలండి చూడండి ఈ ఫింగర్స్ అన్నీ ఒకదాంతో ఒకరికి వెళ్ళిపోయి ఇట్లా హోల్డ్ చేయాలి ఇట్లా హోల్డ్ చేసి ఐస్ క్లోజ్ చేసుకొని మీ ఇంటెన్షన్ ఏదైతే ఉందో ఆ వారి దినచర్యలు ఏదైనా ఒక పని కంప్లీట్గా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వాలనో లేకపోతే మీకు పర్ మంత్ ఇన్కమ్ సపోజ్ మీకు ఒక ఫిఫ్టీ థౌజండ్ పర్ మంత్ వస్తుంది వన్ ల్యాక్ పర్ మంత్ మీరు కావాలని మీరు అనుకున్నారు ఇంటెన్షన్ లేదా హెల్త్ వైజ్లో కానీ ఏదైనా సరే ఉదయం నిద్ర లేచిన వెంటనే ఓకే మీరు ఎప్పుడైతే మీరు వాటర్ తీసుకుంటారో ఆ వాటర్ తీసుకునేటప్పుడు మనం ఒక గ్లాస్ వాటర్ తీసుకొని చేతిలో ఈ విధంగా పెట్టేసుకొని ఇంటెన్షన్ సెట్ చేసుకోవాలి ఏదైనా సరే మీకు పర్ మంత్ ఇన్కమ్ కావచ్చు లేదా మీకు ఎంతైనా అమౌంట్ రావాలని మీరు అనుకుంటే విజులేషన్ చూడండి ఏదైనా సరే థాట్ వాటర్కి ఇచ్చినప్పుడు చూడండి థాట్ ఎనర్జీ అనేది వాటర్ తీసుకోవడం జరుగుతుంది సో ఈ వాటర్ని మళ్ళీ మనం ఏం చేస్తాం మనం స్వీకరిస్తుంటాం మీరు చూస్తే టెంపుల్లో తీర్థం అంటారు హోలీ వాటర్ అంటారు వాటర్కి ఉన్నటువంటి పవర్ ఏమిటంటే ఏ ఇన్ఫర్మేషన్ అయినా కూడా ఇది అబ్జర్వ్ చేసిన తీసుకుంటుంది ఆ ఎనర్జీ చుట్టుపక్కల పాజిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటే వాటర్ అనేది పాజిటివ్ ఎనర్జీని ఎక్కువ తీసుకుంటుంది ఒకవేళ నెగిటివ్ ఎనర్జీ చుట్టుపక్కల ఎక్కువగా ఉంటే ఏ ఎనర్జీని తీసుకుంటుందండి నెగిటివ్ ఎనర్జీని తీసుకుంటుంది సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ వాటర్ తీసుకున్న తర్వాత పాజిటివ్గా అంటే ఏదైనా సరే అండి మీరు ఎస్పెషల్లీ వాటర్ తాగేటప్పుడు మాత్రం దయచేసి పాజిటివ్గా ఆలోచించండి ఎందుకంటే వాటర్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ వెళ్తుందో పాజిటివ్ వెళ్తే పాజిటివ్ డబల్ త్రిపుల్ అవుతుందండి ఒకవేళ నెగిటివ్ అయితే నెగిటివ్ కూడా డబల్ త్రిపుల్ అవుతాయి ఎస్పెషల్లీ తినేటప్పుడు కానీ తాగేటప్పుడు కానీ పాజిటివ్ ఆలోచనతో మనం స్వీకరించాల్సింది ఫుడ్ కానీ లేదా వాటర్ కానీ సో ఇప్పుడు మనం వాటర్ అఫర్మేషన్ చేస్తున్నాం కాబట్టి వాటర్ తీసుకున్న తర్వాత ఐస్ క్లోజ్ చేసుకొని మీ ఇంటెన్షన్ సెట్ చేసుకోండి నా పర్ మంత్ ఇన్కమ్ వన్ ల్యాక్ రూపీస్ అయినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞత ఒకవేళ మీకు కనుక జనల్గా టూ ల్యాక్స్ పర్ మంత్ వస్తే ఇప్పుడు ఫోర్ ల్యాక్స్ చేసుకోవచ్చు నా పర్ మంత్ ఇన్కమ్ ఫోర్ ల్యాక్స్ అయినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు ఫీల్ అవ్వాలండి మెయిన్ ఫీలింగ్ అండి ఎందుకంటే మన సబ్జెక్ట్లో మన ఎంత ఎక్కువగా మనం ఫీల్ అవుతుంటే అంత ఫాస్ట్గా రేస్ వస్తాయి ఇలా మీకు ఆరోగ్యం బాగుండాలని మీరు అనుకున్నారు నా నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు ఓకే ఇంకా ఏదైనా మీకు కనుక బ్యాక్బోన్ పెయిన్ కావచ్చు థైరాయిడ్ ఇష్యూస్ కావచ్చు మైగ్రైన్ ఇష్యూస్ కావచ్చు ఏమైనా కంప్లీట్గా మీద ఏదైతే ఉందో ఆ ప్రాంతం ఆ ప్రాంతం అంతా కూడా కంప్లీట్గా హీల్ అయినందుకు విశ్వానికి హృదయపూర్వక మార్నింగ్ లేచిన తర్వాత మీరు ఫస్ట్ ఏది ఎందుకంటే మార్నింగ్ లేచినప్పుడు ఆల్ఫా స్టేట్ సహజంగా మన క్లాస్లో వన్ మంత్ క్లాస్లో ఎలా ఉంటే టీటర్ స్టేట్ మెడిటేషన్ నేర్పిస్తామండి బట్ జనరల్గా మీరు ఉదయం నిద్రలేచినప్పుడు వేసినప్పుడు ఆల్ఫా స్టేట్ ఉంటుంది దాన్ని ఉపయోగించుకోవాలి ఉదయం నిధులు వేసినప్పుడు స్థితిని అదేవిధంగా రాత్రి పడుకొని పోయే ముందు ఉండే స్థితిని మనం పర్ఫెక్ట్గా మనం ఉపయోగించుకోగలిగితే మన లైఫ్లో ఎన్నో మిరాకెస్ట్ జరుగుతాయండి సో ఇప్పుడు ఏం చేస్తామంటే వాటర్ తీసుకొని ఐస్ క్లోజ్ చేసుకొని మీకు ఎంత కావాలో అంత అమౌంట్ మీ బ్యాంక్ కొంచెం కొంతమంది ఏమంటే బ్యాంక్ అకౌంట్లో మీకు ఇప్పుడు సపోజ్ ఫైవ్ ల్యాక్స్ డెబిట్స్ ఉన్నాయి అప్పులు ఉన్నాయి ఫైవ్ ల్యాక్స్ సో మీరు ఏమి దానిపై ఫోకస్ చేయొద్దండి మీకు ఎప్పుడు సపోజ్ మీకు ఒక ఎయిట్ ల్యాక్స్ వచ్చాయనుకోండి మీరు ఫైవ్ ల్యాక్స్ క్లియర్ చేస్తారు కదా మీ సంపద వైపు దృష్టిని కేంద్రీకరించండి నా బ్యాంక్ అకౌంట్లో ఫైవ్ ఎయిట్ ల్యాక్స్ వచ్చినందుకు విశ్వానికి హృదయపూర్వక అంతే కదా మీకు చూడండి మీకు ఏదైతే వద్దో దానిపై ఫోకస్ వద్దండి దేనిపై కావాలో దానిపై మీరు ఫోకస్ చేయాలి అలా ఫోకస్ చేస్తూ ఈ హ్యాండ్తో తీసుకొని మీకు ఏది పాజిటివ్ ఇంటెన్షన్ చేసుకొని ఓకే మీకు ఏది కావాలో అది మనసులో ఊహించుకొని అది జరిగినట్టుగా భావించాలండి ఎప్పుడైతే మనసులో జరిగినట్టుగా మీరు భావిస్తారో అది జరుగుతుంది కావాలనేది వద్దండి కావాలి అంటే మీరు లేదు అనే ప్లాట్ఫామ్పై ఉన్నట్టు కదా లేదు అప్పుడే కదా కావాలని వచ్చేది సో ఈ సబ్జెక్ట్లో ఎస్పెషలీ మన సబ్జెక్ట్లో అన్నీ కూడా ఉన్నాయి అన్నీ పొందారు అన్నీ సొంతమై ఆ భావనతో గ్లాస్ వాటర్ తీసుకొని అన్నీ పొందారని సో హ్యాపీగా నిజంగా అవి పొందినప్పుడు మీరు ఎలా భావిస్తారో అలా ఉంటూ వాటర్ తీసుకోండి ఇలా ఒక థర్టీ సెకండ్స్ హోల్డ్ చేసి తీసుకున్న తర్వాత కూడా రిలాక్స్ అయ్యి తదాస్తు 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 ఇలా గనక మనం చేయగలిగితే మాత్రం మీరు ఏదైతే అనుకుంటున్నారంటే మీ సంకల్పం ఏదైతే ఉందో అది రియాలిటీలోకి వస్తుందండి ఇంకా మరిన్ని విషయాల కోసం మేము ఏం చేస్తున్నామంటే ప్రతి ఫ్రైడే కూడా ఈవినింగ్ సెవెన్ పిఎంకు ఈ సబ్జెక్ట్ అందరికీ రీచ్ అవ్వాలన్న ఉద్దేశంతో ఫ్రీగా ఆన్లైన్లో ఓకే మీరు ఇంట్లోనే ఉంటూ క్లాస్కి అటెండ్ అవ్వచ్చండి అయితే క్లాస్కి ఎలా అటెండ్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ను గూగుల్ ఫామ్ ఓకే ఇవ్వడం జరిగింది కామెంట్ సెక్షన్లో గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగింది మీరు ఆ గూగుల్ ఫామ్ ఫిల్ అప్ చేయడం ద్వారా మా టీమ్ మెంబర్స్ మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసిన తర్వాత జూమ్ లింక్ అనేది మీకు వాట్సాప్ గ్రూప్లో ఇవ్వడం జరుగుతుంది మీరు ఇంట్లో ఉంటూ జూమ్లో ఆన్లైన్లో క్లాస్కి అటెండ్ అవ్వచ్చు ఏదైనా ఇష్యూస్ ఉంటే ఓకే గూగుల్ ఫామ్ విషయంలో కానీ లేకపోతే ఏదైనా ఉంటే మీకు డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్కి కాల్ చేసి లేదా వాట్సాప్ మెసేజ్ చేసి కూడా మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చండి సో మరిన్ని విషయాలన్నీ కూడా ఇంకా మీరు అడగచ్చు సార్ మరికేమైనా డౌట్ ఉంటే మిమ్మల్ని అడుగు అంటే ఎస్ మీరు ఎలాంటి డౌట్ అయినా సరే అడగాలనుకుంటే పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు లేదా క్లాస్లో కూడా మీకు ఏంటి అంటే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి ఓకేనా సో అంతేగా చాలా మంది సార్ వాటర్కి ఏంటి సార్ అంత పవర్ ఉందంటే ఉంటుందండి ఎందుకు అంత వాటర్ అంత పవర్ ఉంటే చూడండి మనకు చూడండి ఎత్తుపోయిన సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద వాటర్ ఉంటుంది సో ఏదైనా ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుంటే మీరు కాబట్టి ఒకసారి ఏం చేశారంటే సైంటిస్టులు కావాలని టెస్ట్ చేయడం కూడా జరిగింది అంటే ఐస్ క్యూబ్ అని ఫస్ట్ ఏం చేశారంటే ఈ విధంగానే కొన్ని గ్లాస్లో కొన్ని వాటర్ తీసుకొని కొన్ని వాటర్స్ మీద నెగిటివ్ వర్డ్స్ అన్నారు కొన్ని వాటర్స్ తీసుకొని ఏం చేశారంటే పాజిటివ్ వర్డ్స్ యూజ్ చేశారు తర్వాత ఈ వాటర్ ఏదైతే పాజిటివ్ తో యూజ్ చేసినటువంటి వాటర్ని ఐస్ క్యూబ్స్గా ఓకే చేసి డీప్్రిడ్జ్లో పెట్టారు అయితే చూడండి పాజిటివ్ విన్నటువంటి వినటువంటి చేసిన ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీని అబ్జర్వేషన్ టూ డిస్ప్ చేశారు తర్వాత వాటిని బయటికి తీసి మైక్రోస్కోప్ కింద చూస్తే పాజిటివ్ ఎనర్జీ ఉన్నటువంటి ఐస్ క్యూబ్స్ ఏదైతే ఉన్నాయో డిఫరెంట్గా ఉన్నాయి ఈ ఈక్వల్ స్ట్రక్చర్ వచ్చింది అదే నెగిటివ్ వర్డ్స్తో చేసినటువంటి ఐస్ క్యూబ్స్ ఏదైనా బ్రేక్ అండ్ స్ట్రక్చర్ వచ్చింది అంటే ఇదే విధంగా ఎవరిలో అయినా సరే అందుకోసమే ప్రధానంగా అనారోగ్యం ఎందుకు వస్తుంది అంటే మీరు తినేటప్పుడు తాగేటప్పుడు గురించి తినేటప్పుడు తాగేటప్పుడు అనవసరమైన విషయాల గురించి ఎక్కువ ఆలోచించినా లేదా స్ట్రెస్ఫుల్ థాట్స్ భయాలకు సంబంధించినవి ఆలోచించడం వలన అవన్నీ ఆకర్షించుకుంటారండి సో పాజిటివ్ ఆకర్షిస్తే పాజిటివ్ డబుల్ అవుద్ది నెగిటివ్ ఆలోచిస్తే నెగిటివ్ ఆలోచన అంటే చాయిసెస్ అవర్సే మన జీవితం మన చేతుల్లో ఉంది మన ఆలోచనలు మార్చుకుంటే మన జీవితం మారిపోతుంది మెయిన్ మన జీవితం మారాలంటే ఒకటండి థాట్స్ ఇంకోటి ఫీలింగ్స్ పాజిటివ్ థాట్స్ చెప్తూ ఉండండి ఎప్పుడు కూడా పాజిటివ్ ఆలోచన చేస్తూ ఎప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతున్నారనుకోండి హ్యాపీఎస్ చేస్తుంటాయి లేదు నేను నెగిటివ్ ఆలోచించారనుకుంటే మొత్తం ఎవరు కావాలనుకోరండి బట్ ఆ సిచ్యువేషన్ రాగానే ఎంత ఎక్కువగా నెగిటివ్ చేస్తే ఆ నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి ఒక పర్సన్కి నెగిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయంటే తెలుసో తెలియకో అతను నెగిటివిటీ చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు తను ఆకర్షించుకున్నదే ఒకసారి ఆ నెగిటివిటీ వెళ్ళాలంటే పాజిటివ్ ఎనర్జీని నింపుకోవాలంటే ఎప్పుడు కూడా పాజిటివ్ కోసం సజ్జన సాంగత్యం అదేవిధంగా సద్గ్రంథ పఠనం చేయడం వలన వాళ్ళ లైఫ్లోకి వాళ్ళన్నీ కూడా ఆకర్షించుకుంటారండి ఇలాంటి వాటిని మరిన్ని ఎపిసోడ్స్ చూడండి ఎన్నో ఎపిసోడ్స్ చేశాం ఇప్పటివరకు త్రీ ట్వంటీ వన్ ఎపిసోడ్స్ కంప్లీట్ అయ్యాయి సో ప్రతి ఎపిసోడ్లో కూడా కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ అది ఇవ్వడం జరుగుతుంది సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సన్ టీవీ వ్యూవర్స్ థ్యాంక్ యూ సో మచ్